1784వ సంవత్సరంలో బైబిల్ ఖరీదు ఎంతో తెలుసా? బైబిల్ అనేది ఈ రోజు మనకందరికీ అందుబాటులో ఉంది. కానీ ఈ రోజు మన చేతిలో బైబిల్ ఉంది అంటే దీని వెనుక ఒక పెద్ద గాథ ఉన్నది. గ్రేట్ బ్రిటన్ లో వేల్స్ అనే ఒక దేశంలో మేరీ జోన్స్ అనే ఒక అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి వించేది. వారిది చాలా పేద కుటుంబం. ప్రతి ఆదివారం తన తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్ళేది. చర్చ్లో పాస్టర్ గారి దగ్గర ఒక పెద్ద బైబిల్ ఉండేది. ఆ బైబిల్లో నుండి పాస్టర్ గారు దేవుని వాక్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు చెబుతూ ఉంటే ఎంతో ఆసక్తితో విని దేవుణ్ణి మహిమపరిచేది. ఒకరోజు మేరీ జోన్స్ తను మనసులో ఈ విధంగా అనుకున్నది, నాకు కూడా ఒక సొంత బైబిల్ ఉంటే ఎంత బాగుండేది అనుకుంది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు, అమ్మ, బైబిల్ అనేది ధనవంతుల ఇంట్లో మాత్రమే ఉంటుంది, బైబిల్ చాలా ఖరీదైనది, మనలాంటి పేదవారు దానిని కొనలేము. అప్పుడు మేరీ తన తల్లిదండ్రులతో, మనం ఎందుకు ధనాన్ని దాచి బైబిల్ కొనుక్కోకూడదు అని చెప్పింది. తన తండ్రి ఈ విధంగా చెప్పారు, నీవు పనిచేసి ధనాన్ని దాచి బైబిల్ కొనుక్కో, మేము నీకు కొంత సహాయం చేస్తాము అని చెప్పారు. ఆ మాట విన్న మేరీకి ఎంతో ధైర్యం కలిగింది. ఆ ప్రకారమే ఆమె ఆ ఊరి సంతలో గుడ్లు, తన స్వహస్తాలతో చేసిన వస్త్రాలు అమ్మి 6 సంవత్సరాలు కష్టపడి బైబిల్ కొనడానికి సరిపడా ధనాన్ని సంపాదించుకుంది. అది చూసిన ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెకు సహాయం చేశారు. ఒకరోజు మేరీ తన చర్చ్ పాస్టర్ గారి దగ్గరకు వెళ్ళి, పాస్టర్ గారు, నేను బైబిల్ కొనాలి అనుకుంటున్నాను, ఎక్కడ దొరుకుతుంది అని అడిగింది. అప్పుడు పాస్టర్ గారు ఇలా చెప్పారు, అమ్మా, మేరీ, బైబిల్ చాలా ఖరీదైనది, అది నీవు ఎలా కొనుక్కోగలవు అని అడిగారు. అందుకు మేరీ, పాస్టర్ గారు, బైబిల్ కొనడానికి సరిపడా ధనాన్ని 6 సంవత్సరాలు కష్టపడి సంపాదించాను అని చెప్పింది. ఇంత చిన్న వయసులో మేరీకి బైబిల్ పట్ల ఉన్న ఆసక్తిని చూసి చాలా సంతోషించి, అమ్మా, మేరీ, బైబిల్ లండన్ నగరంలో బాలా అనే ప్రాంతంలో చార్లెస్ థామస్ గారి వద్ద లభిస్తుంది, అవి కూడా సంవత్సరానికి ఒక్కసారే, నువ్వు వెళ్ళే సమయానికి అవి లభించకపోవచ్చు అని తెలియచేశారు. అది విన్న మేరీ ఎంతో నిరాశలోనైంది. అయినా సరే దేవునిపై విశ్వాసముంచి తన తల్లి తండ్రికి ఈ విషయం చెప్పినప్పుడు తన తండ్రి తనని ఎంతో ధైర్యపరిచి ఆ ఊరు వెళ్ళడానికి ఆమెకు కావలసిన ఆహార పదార్థాలు తయారు చేసి ఆమెకి ఇచ్చి పంపించారు. మేరీ ఆ ఊరు వెళ్ళటానికి ప్రయాణమైంది. ఆమె ఉండే ప్రాంతం నుండి బాలానగరం 25 మైళ్ళు. ఆ రోజుల్లో రవాణా మార్గాలు ఏమీ లేకపోవడంతో నడిచే వెళ్ళాలి. అవి కొండలు, కోనలు, నదులు, అడవి మృగములు కలిగిన రహదారి అయినప్పటికీ 15 సంవత్సరాలు వయసు కలిగిన మేరీ ఎంతో ధైర్యంతో బైబిల్ కోసం సాహసం చేసి బాలాకు నడిచి వెళ్ళి చివరికి ఆ రాత్రికి బాలా ప్రాంతాన్ని చేరుకుంది. అయితే ఆ రాత్రి తన ఊరి పాస్టర్ గారు స్నేహితుడైన అడ్వర్డ్ గారి ఇంటికి చేరుకుంది. అడ్వర్డ్ గారు మేరీని ఎంతో ప్రేమగా వారి గృహానికి ఆహ్వానించి ఆ రాత్రి బస చేయటానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేశారు. మేరీ మాత్రం ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు చార్లెస్ గారిని కలిసి బైబిల్ కొనుక్కుందామా అనే ఆలోచనతో ఎదురు చూస్తూ ఉండేది. అడ్వర్డ్ గారు చార్లెస్ గారికి మేరీ గురించి తెలియచేశారు. అది విన్న చార్లెస్ గారు 15 సంవత్సరాలు కలిగిన కుమార్తె ఒక బైబిల్ కొనడానికి 25 మైళ్ళ దూరం నడిచి వచ్చిందా అని ఆశ్చర్యపోయారు. అప్పుడు చార్లెస్ మేరీతో ఇలా అన్నారు, ఇది ఎంతో ఖరీదైన పుస్తకం, ఇది కొనుగోలు చేయటానికి నీ దగ్గర అంత డబ్బు ఉందా అని అడిగారు. అప్పుడు మేరీ, బైబిల్ కొనడానికే కదా, 6 సంవత్సరాలు కష్టపడి ఈ ధనాన్ని సంపాదించాను అని చెప్పి చార్లెస్ గారికి ఇచ్చింది. చూడమ్మా మేరీ, వేల్స్ భాషలో ఉన్న బైబిల్ చాలా కొరతగా ఉన్నాయి, అవి నేను ఇవ్వలేను అన్నారు చార్లెస్ గారు. అది విన్న మేరీ ఎంతో కన్నీరు మున్నీరైంది, ఎంతో తల్లడిల్లిపోయింది. అది చూస్తున్న ఎడ్వర్డ్ గారు, చార్లెస్ గారు ఎంతో కలత చెందారు. ఇంత చిన్న కుమార్తె బైబిల్ కోసం ఎంతో తల్లడిల్లిపోతుంది అని ఎంతో ఆశ్చర్యపడ్డారు కూడా. అది చూసిన చార్లెస్ గారు, చూడమ్మ మేరీ, వేల్స్ భాషలో ఉన్న బైబిల్ నా వద్ద ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటే నేను ఇస్తాను, నువ్వు దానిని బాగా చదివి అర్థం చేసుకుని నీ భాషలో ఈ బైబిల్ ముద్రింపబడాలని నీ భాష వారి కొరకు ప్రార్థించు అని ఆ బైబిల్ని ఆమె చేతిలో పెట్టారు. ఆ బైబిల్ చూసిన మేరీ ఎంతో ఆనందంతో నిండి చార్లెస్ గారికి కృతజ్ఞతలు తెలిపింది. మేరీ ఆ బైబిల్ని తల్లిదండ్రులకు చూపించాలని
ఎంతో సంతోషంతో తన ఊరికి బయలుదేరింది. ఇప్పుడు మేరీ బైబిల్ చదవడానికి ఆదివారం వరకు ఆగనవసరం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు అని అనుకుంది. కానీ మేరీ కథ అక్కడితో ఆగిపోలేదు. బైబిల్ పొందడానికి ఆమె పడిన కష్టం రెవరెండ్ చార్లెస్ గారిని ఆలోచింపచేసింది. ఆ తరువాత మీటింగ్లో ఇతర దేశాల నుండి వచ్చిన పెద్దల మధ్యలో మేరీ యొక్క పరిస్థితిని చార్లెస్ వివరించారు. అప్పుడు ఆ పెద్దలందరూ కలిసి వేల్స్ దేశంలో ఉన్న వారందరికీ అతి తక్కువ ధరకే బైబిల్స్ అందివ్వాలని తీర్మానం తీసుకున్నారు. పెద్దలలో ఒకరైన రెవరెండ్ హ్యూజ్ లేచి, మనం ఈ విధంగా వేల్కు మాత్రమే కాక ప్రపంచమంతా ఎందుకు చేయకూడదు అన్నారు. ఆ విధంగా మొట్టమొదటిగా బైబిల్ సొసైటీ స్థాపించబడి ఈరోజు ప్రపంచం మొత్తం మేరీ లాంటి వాళ్ళకి వాళ్ళ సొంత భాషలో బైబిల్ అందించడానికి 140కి పైగా బైబిల్ సొసైటీ స్థాపించబడ్డాయి. ప్రియులారా, బైబిల్ మన చేతికి రావడానికి ఎందరో త్యాగజనుల కష్టం ఉన్నది. ఈరోజు బైబిల్ మనందరికీ అందుబాటులో తక్కువ ధరకే లభిస్తుంది. ఈ బైబిల్ పొందుకున్న మీరు భారంగా బైబిల్ చదువుతున్నారా, లేదంటే ఒక ప్రక్కన పెట్టేస్తున్నారా? ఈ బైబిల్ మన చేతిలోకి రావటానికి ఎంతోమంది మిషనరీలు కూడా వారి జీవితాలను త్యాగం చేశారు. ఇంకా కొన్ని దేశాలలో బైబిల్ ఉన్నా చదవడానికి వారికి అనుమతి లేదు. కానీ బైబిల్ని కలిగి ఉన్న మనము, దేవుని వాక్యాన్ని ఎరిగిన మనము, అటువంటి వారి కొరకు మేరీ జోన్స్ వలె భారంగా ప్రార్థించాలి. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన మనము ఇప్పటి వరకు చదవలేకపోయినా, ఈరోజు నుండి అయినా బైబిల్ని చదివి ఈ పరిశుద్ధ గ్రంథం ఇంకా అందుబాటులో లేని వారి కొరకు మరియు అనేక భాషలలో ముద్రింపబడాలని భారంతో ప్రార్థిద్దాం. The Bible is the best selling book of all the time. ఈ బైబిల్ ఇప్పటివరకు అన్నిటికంటే అత్యధికంగా అమ్ముడైనటువంటి గ్రంథము. All times this book is the best selling book. ఈ గ్రంథము, బైబిల్ గ్రంథమే అన్నిటికంటే అత్యధికంగా ప్రపంచంలో అమ్ముడైన గ్రంథము. Per year 100 million bibles are sold. ఒక సంవత్సరానికి 100 మిలియన్ బైబిల్ అమ్ముడవుతూ ఉన్నాయి. అతి ఎక్కువ భాషల్లో తర్జుమైన ఏకైక పుస్తకం. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు వస్తున్నా, ఎన్ని పుస్తకాలు పోతున్నా, ఎప్పుడు ఎవరు క్లీన్ గా ఉండి అమ్ముడుపోతూ ఉన్నటువంటి పుస్తకం, విసిగిపోకుండా ప్రజలు కొంటున్న పుస్తకం, మరలా మరలా కొనబడుతున్న పుస్తకం, అన్ని పుస్తకాల యొక్క రికార్డ్ బ్రేక్ చేసిన ఏకైక పుస్తకం హోలీ బైబిల్. దీని రికార్డ్ ని ఎవరు బ్రేక్ చేయలేకపోవడం గల కారణం ఏంటంటే, ఇందులో జీవం ఉన్న పుస్తకము, జీవం గల దేవుని పుస్తకం. ఈ రోజులో ప్రతిసారి ఎన్ని మార్లు మీ సెల్ ఫోన్ చూస్తున్నారు, అన్ని మార్లు బైబిల్ చూస్తే మీ బ్రతుకు బంగారం అయిపోతుంది. ఎన్ని మార్లు మీ సెల్ ఫోన్ చూస్తున్నారు, ఎస్ఎంఎస్ పంపించారా, మెసేజ్ వచ్చిందా, ఫేస్బుక్ ఉందా, మొహం బుక్లు ఏమైనా పంపించారా, మొహాలు ఏమైనా డౌన్లోడ్ అయ్యాయా, మొహాలు ఏమైనా అప్లోడ్ చేయాలా, తర్వాత వాట్సాప్లో ఏమైనా వచ్చిందా, ఎన్ని మార్లు, ఎక్కడుంది నా ఫోన్, ఫోన్ ఎక్కడ, నా ఫోన్ ఎక్కడ, నా ఫోన్ ఎక్కడ, బ్యాగ్లో ఉందా, వెనకుందా, సీటు మీద ఉందా, మాటి మాటికి ఫోన్ ఎత్తుకుంటూ ఫోన్ దగ్గర ఉండేలా చూసుకుంటూ ఫోన్ పైకి కిందకి చూస్తూ దాని లోపల ఛార్జింగ్ పెట్టామా లేదా, ఫుల్ ఛార్జింగ్ ఉందా, తక్కువ ఛార్జింగ్ ఉందా, మరి బిల్ అయిపోతుందా, ఇంటర్నెట్ ఆగిపోతుందా, దానికి ఏమైనా బిల్లు కొట్టాలంటే కొట్టడం, ఎప్పుడు, అన్ని విధాలుగా బైబిల్ ప్రతి భక్తుడు పట్టుకుంటే సెల్ ఫోన్ లాగా ఒక నెల రోజులు కంటిన్యూగా బైబిల్ పట్టుకుని సెల్ ఫోన్ ప్లేస్ లో బైబిల్ ఉందా, దేవుడు ఏమైనా మెసేజ్ పంపించాడా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా, ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కడ నా బైబిల్ ఏది, నా బైబిల్ కనబడలేదు, నా బైబిల్ చదవాలి, నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటే మీ బ్రతుకు అద్భుతంగా దీవించబడుతుంది, బలంగా వాడబడతారు, గొప్ప ఆత్మీయ కార్యాలు జరుగుతాయి. కానీ చాలా మంది ఆ పని చేయట్లేదండి. ఏం చేస్తున్నారంటే, ఎంతసేపు ఎవరే మెసేజ్ ఎవరు పంపించినా మనుషులే పంపిస్తారు. దేవదూతలు ఒక్క మెసేజ్ పంపదండి, నేను చెప్తున్నాను మళ్ళీ, ఎవరు పంపించినా మనుషులే, మనుషులకు దొరికిన మెసేజ్లే పంపిస్తారు. కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి పరలోక తండ్రి ఆల్రెడీ అద్భుతమైన మెసేజ్లు పెట్టాడు. ఈ బైబిల్ ఎన్ని మార్లు చదివినా ఇది కొత్తగా ఉంటుంది. మీరు వాట్సాప్లో ఒకసారి చూసిన మెసేజ్ మళ్ళా వస్తే, చూసిందే తగ్గ పంపిస్తాను, అవునా కదా? ఒకసారి చూస్తున్నప్పుడు వీడియో కానీ ఫోటో కానీ చూసిన వెంటనే, చూసిందే అని తెలియగానే ఏం చేస్తారు, కొందరైతే డౌన్లోడ్ కూడా చేయరు, అరమరకలు చూడండి, ఇది వచ్చినాయి, అనవసరం డబ్బులు వేస్ట్ చేయడమే. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి చూస్తే దాని టేస్ట్ పోతుంది, కానీ ఈ జీవగ్రంథం ఎన్ని వేల సార్లు చదివినా మళ్ళా మళ్ళా మాట్లాడుతుంది. జీవమున్న గ్రంథం ఇదే, జీవము కలిగిన మాటలు ఇవి, బ్రతుకులు వెలిగించేవి, ఆత్మలు రక్షించేవి. మరిన్ని వర్తమానాల కొరకు సిస్టర్ శైలాపాల్ గారి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ బటన్ ను క్లిక్ చేయండి. ఒక్క సెకండ్ లో
మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటి ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల అనేక ఆత్మల రక్షణలోనికి వస్తున్నాయి. పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.